విద్యుత్ ఛార్జీలు అప్పుల రాష్ట్రంగా సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్రంలో త్వరలో విద్యుత్ ఛార్జీలు పెరగనున్నాయి దీంతో పేద మధ్యతరగతి వారికి ఆర్థికంగా ఖర్చుల భారం కానున్నాయి ఈ విద్యుత్ ధరలు వచ్చే నెల నవంబర్ నుంచి పెరగనున్నాయి దీంతో దాదాపు 1200 కోట్ల మేర ప్రజలపై భారం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక హెక్టా కేటగిరీలో విద్యుత్ ఛార్జీల పెంపు ఎల్టీ కేటగిరీలో నెలకు 300 యూనిట్లకు పైగా వాడే వారికి ఫిక్స్డ్ ఛార్జీలు పెంచేందుకు అనుమతించాలని ईआरसी मुंदु डिस्कमल प्रतिपादिंचाई एलटाई कैटगरी प्रति किलोवाट को 10 रूपये फिक्स्ड चार्जील वसूल चेस्तुंडगा इप्पुडु अदि किलोवाट को 300 रूपये पेरुगुतुंदि इलांटि विनियोगदारुलु राष्ट्रंलो 26 लक्षल मंदि उन्नारु ई पेंपुतो 400 कोट्लनु डिस्कमलो राबट्टुकोनि उन्नायि अलागे हेच्टी 11 केवी 33 केवी 132 केवी कैपासीटी कनेक्षन्लकु वेर्वेरु चार्जीलु उंडेवि 33 केवी की यूनिट को 7.15 रूपायलु 11 केवी की यूनिट को 7.65 रूपायलु 132 केवी की आ पैन यूनिट्स को 6.62 रूपये चोप्पुना वसूल चेस्तुन्नारु इकपै अन्नी कैटगरील वारिकी यूनिट को 7.65 रूपये चोप्पुना वसूल चेसेंदुकु अनुमतिंचालनी डिस्कम्लु कोराई दींतो आया विनियोगदारुलपै 800 कोट्ल भारं पडनुंदि मरोवैपु ईआरसी चेयरमैन सभ्युल काल परिमिति ई नेल 28 तो मुगियनुंदि ई नेपथ्यंलो डिस्कम प्रतिपादनलकु ईआरसी अनुमति इव्वडं लांछनंगानी कनिपिस्तुंदि ఇదే జరిగితే నవంబర్ 1 నుంచి పెన్షన్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి ఇక విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీ బహిరంగ విచారణలు చేపట్టింది జెన్కో ఫిక్స్డ్ ఛార్జీలు ట్రూప్ ఆఫ్ ఛార్జీలపై టీజీఆర్సీ బహిరంగ విచారణ జరిపించింది ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద 963.18 కోట్ల రూపాయలకు అనుమతించాలని జెన్కో కోరింది ఇదిలా ఉంటే మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త విద్యుత్ ఛార్జీల పెంపు ఏ మాత్రం మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్న ఉదంతాలను కేటీఆర్ ఉదాహరించారు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు కుటీర పరిశ్రమలు కుదేలవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను మిగతా పరిశ్రమలను ఒకే గాటిన కట్టాలని ప్రభుత్వం యోచిస్తుందని అలా జరిగితే వాటికి చావు దెబ్బేనని చెప్పారు సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో ఎల్టీ కనెక్షన్లను ఎస్టీ కనెక్షన్స్ గా మార్చితే పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు సిరిసిల్ల నల్గొండ కాటిదల్లలో 40,000 మరమగ్గాలు ఉన్నాయని ఉదాహరించారు ఇక విద్యుత్ ఛార్జీల పెంపుతో గృహ వినియోగదారులకు పెను భారం పడుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు గృహ వినియోగదారులకు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్ విద్యుత్ ఛార్జీని ప్రస్తుతం 10 వసూలు చేస్తున్నారని ఆ ఫిక్స్డ్ ఛార్జీని 10 రూపాయల నుంచి 50 రూపాయలకి అంటే 5 రెట్లు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని చెప్పారు ఎటు చూసినా పెంచబోతున్న విద్యుత్ ఛార్జీల వల్ల రాష్ట్రంలోని ప్రజలపై తీవ్ర భారం పడుతుందని భావించవచ్చు